శుభకార్యాలకు పూజార్ల కోసం వెతుకుతున్నారా పూజారీస్ డాట్ లో అతి తక్కువ ధరలకే పూజార్లను ముందే బుక్ చేసుకోండి వెంటనే కాల్ చేయండి ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీ మహాగణాధిపత నమ శ్రీమాత్రే నమ కర్కటే పూర్వ ఫల్గుణ్యాం తులసీకాననోద్భవాం పాండ్యే విశ్వంభరాం గోదాం వందే శ్రీరంగనాయకి నీలాతుంగస్తనగిరి తటి సుప్తముద్బోధ్య కృష్ణం పారాజ్యం స్వ శ్రుతిశిరస్ సిద్ధమధ్యాపయంతి స్వచ్ఛిష్టాయాం సృజిని గళితం యా బలాత్ భుంక్ గోదాస్యనమం భూయ ఏ వాస్తు భూయ శ్రీభూనీలా సమేత గోదా రంగనాథ స్వామి నే నమల్లే ఇల ఇన్నముదే రైళై ఏమన్ నంగైమీ పోదరుగిందే వళ్ళు కటురేయూన్ వజితూ వల్ల కళీ నేదాన ఒల్లై నీ పోదాయ్ ఉనక్కెన్న వేరుడై మై ఎలాం పొందారో పోందార్ పొందెన్నిక్కళ్ పల్లానై కొండ్రానై మాతారై మా తళిక్క వల్లనై మాయనై పాడేలో రెంబవాయ్ నాటి ప్రాత సమయంలో గోదాదేవి మరొక్క చెలితో నిద్రలేపే సందర్భంలో కొంచెం వాదన జరగటం జరిగింది వాదన అంటే ఒకరినొకరు తప్పు పట్టుకోవడం అన్న దానికన్నా ఒకరితో ఒకరు మాట్లాడుకోవడం ఈ పాశురం అంతా కూడా సంభాషణాత్మకంగా జరుగుతుంది దీన్ని వాకోవాకము అనేటటువంటి ఒకనొక సంభాషణ ప్రక్రియగా చెప్తూ ఉంటారు ఈ మొత్తంలో ఎవరేమన్నారు అని కాదు ఇద్దరు ఒకళ్ళతో ఒకళ్ళు మాట్లాడినటువంటి మాటల్ని ప్రస్తావించుకోవడం జరుగుతుంది బయట ఇంకా నిద్ర నుండి మేల్కొని తమతో స్నానం చేయడానికి రానటువంటి గోపిక ఇంటి ముందు నిలబడి గోపికలు అడుగుతున్నారు గోపికలు అంటే మళ్ళీ మళ్ళీ గుర్తు చేస్తూ ఉన్నాను పొరపాటు పడతారేమోనని వీరందరూ శ్రీవిల్లి పుత్తూరులో ఉన్నటువంటి వారే గోదాదేవి వీరు కూడా తమని తాము నందవ్రజంలో ఉన్నటువంటి గోపికలుగా భావించుకుంటున్నారు ఓ లేత చిలుక వంటి కంఠమాధుర్యం కలిగినటువంటి దానా ఇంకా నిద్రిస్తున్నావా అయ్యో ఇదేమిటి అని అడిగారు తలుపు బయట ఉన్నటువంటి వారు లోపల ఉన్నటువంటి గోపిక చెప్తోంది పూర్ణలగు గోపికలారా బాహ్ చికాకు కలిగేటట్టుగా నా ఒళ్ళంతా జల్లుమనేటట్టుగా అట్లా పిలవకండి మీరు గట్టిగా పిలుస్తుంటే నాకేమిటో ఒళ్ళు జల్లుమంటుంది ఇది ఆవిడ చెప్పినటువంటి మాట మాటలు వీళ్ళేమో ఆవిడనేమన్నారు లేత చిలుక ఇళంగిళియే లేత చిలుక చిన్న చిలక పిల్ల ఎంత ముద్దుగా మాట్లాడుతుందో అంత ముద్దుగా ఉంటుందే నీ గుంటూరా వచ్చి మాతో పాటు కృష్ణకీర్తన చెయ్యంటే అబ్బబ్బా మీ మాటలు నాకేమిటో చికాక్ కలిగిస్తున్నాయి ఒళ్ళు జల్లు అంటోంది ఎందుకట్లా గట్టిగా అరుస్తున్నారు ఇదేమిటి అన్యాయం అంది పైగా వెళ్ళని పూర్ణలగు గోపికలారా మీరు ఎప్పటికే పరిపూర్ణలు మీరు అనుకున్నటువంటిది సాధించినటువంటి వాళ్ళు ఇదిగో వస్తున్నానులే అంది అంటే బయట నుంచి అంటున్నారు నువ్వు చాలా నేర్పు కలిగిందానివి నీ మాటల్లో నైపుణ్యం కాఠిన్యం రెండు కలిసి ఉంటాయని మాకు తెలుసు చాలా తెలివిగా కౌశలంగా మాట్లాడతావు భలే నైపుణ్యం ఉంటుంది కానీ దాంట్లో కొంచెం కఠినత్వం కూడా ఉంటుంది నీ మాటలు అలా గుచ్చుకుంటాయి కూడాను సూదిల్లాగా ఉచ్చుకునేట్టే ఉంటాయి మాకు తెలుసులే నీ మాటలు ఇట్లాగే ఉంటాయని నువ్వు మమ్మల్ని ఏమన్నావు జుల్లు అనేట్టు మాట్లాడుతున్నావు అన్నావా మా గొంతులు నీకు ఇబ్బంది కలిగిస్తున్నాయా ఎంత కఠినంగా ఉంటున్నావు మాకు తెలుసులే నీ మాట తీరే అంత నువ్వు కఠినంగా మాట్లాడతావు ఆహా నాకు నేర్పు లేదు కఠినలు మీరే కఠినలు కాదు కాదు నేనే కఠినరాలిని అని సర్దుకుంది నీ నువ్వు మాట నేర్పరితనం ఉంది అన్నారు కదా నాకు కాదు ఉంది మీకే ఉంది మాట నేర్పరితనం సంభాషణా చాతుర్యం మీకే ఉంది కానీ పోనీ నేనే కఠినాత్మురాలిని మీరు కాదులే ఇది అన్నింటికన్నా చాలా గొప్ప నిందండి ఏదన్నా ఒక మాట అంటే నేనేలే అంటారు అంటే ఏమిటి మీతో వాదించలేను ఎందుకు వచ్చింది మీరు వాదించి వాదించి మమ్మల్ని ఇబ్బంది పెడతారు వాదన ఆపాలంటే ఏదో ఒకటి ఒప్పేసుకుంటే సరిపో సరే అంటూ ఉంటాం మనం అంటే ఏమిటి ఈ సరే అన్న మాట అలా నొక్కి చెప్తే ఏమిటి అర్థం నీతో వాదించను ఒప్పుకుంటే సుఖంగా ఉంటుందని ఒప్పుకుంటున్నాను తప్ప నిజానికి నీ మాట సరైంది కాదు అని చెప్పే సందర్భంలో అంటాం అట్లా మీరే మీరు కఠినలు అని అయ్యయ్యో కాదులే మేమే కఠినలు నేనే కఠినరాలిని మీరు కాదు అని చెప్పింది బయటనున్న వాళ్ళు అంటున్నారు ఏమిటి ఇట్లా మాట్లాడుతున్న నీ ప్రత్యేకత ఏమిటమ్మా ఇట్లా ఏకాంతంగా ఉంటావా బయటికి రా వేగంగా అలా ఒంటరిగా ఉంటే ఏముంటుంది నువ్వెందుకలా ఒంటరిగా ఉండాలనుకుంటున్నావు ఒంటరిగా ఉండడం అన్న గొప్ప అనుకుంటున్నావా నీ నీ ప్రత్యేకత ఏమిటి అందరం కలిసి బృందంగా వెళ్ళి కృష్ణుణ్ణి సేవించుకుంటూ ఉంటే నువ్వు ఒక్కదానివి ఒంటరిగా ఉంటానంటున్నావు అదేమన్నా సరైనటువంటి పద్ధత కాదు కదా నువ్వు నీ గొప్ప ఏమిటి చెప్పు అన్నారు దానికి సమాధానం లేదు తను గొప్ప ఏమిటో చెప్పడానికి అందుకే ఏమంటోంది అందరూ వచ్చారా అంతే ఇదండి చాలామందిలో మనకు కనపడే లక్షణం పది మందిని ఒక చోట కలుద్దాం అనుకుంటే కొంతమంది సమయానికి వస్తారు కొంతమంది నిర్వహణ చేయవలసినటువంటి వారు కొంచెం ముందు వస్తారు కొద్దిమంది ఆలస్యంగా వస్తారు పొరపాటును ఎప్పుడన్నా వాళ్ళు ముందొచ్చి ఇంకొకళ్ళు కొద్ది ఆలస్యంగా వస్తే ఏం నాకు పనిలేదా మీకోసం నేను ఎదురు చూడాలా అంటారు అంటే తమ ప్రత్యేకత చూపించుకోవడం కోసం ఆలస్యంగా వచ్చే లక్షణం కొంతమందికి ఉంటుంది అటువంటి లక్షణం ఉన్నట్టుంది అందుకని అందరూ వచ్చారా అని ఇది భక్తి మార్గంలో ఆధ్యాత్మిక సాధనలో పనికి రాని లక్షణం ఇతరు ఇతరులతో పోలిక కానీ అందరూ వచ్చాక తాను వెళ్ళాలనుకోవడం కానీ అందరూ తన కోసం ఎదురు చూడాలనుకోవడం కానీ ఆధ్యాత్మిక సాధకులకి పనికి రాని లక్షణం అనుకున్న సమయానికి తాను వెళ్ళాలి ఇతరులతో ఏమిటి ఇతరులు వచ్చాకెళ్ళాలనుకోవడం ఏమిటి ఇదంతా సరైన పద్ధతి కాదు కదా అందుక సరే అందరూ వచ్చారా అంటే వీళ్ళకు కూడా కొద్దిగా కోపం వచ్చింది వచ్చారని ఎందుకు చెప్పాలి వచ్చి నువ్వే లెక్క పెట్టుకో అందరూ వచ్చారా ఎవరన్నా తక్కువయ్యారా అన్నది మేము చెప్తే నీకు నమ్మకం ఏమిటి మేమందరం వచ్చాం బయటికి రా అంటే నువ్వు రాలా అప్పుడు నువ్వే వచ్చి లెక్క పెట్టుకో అందరూ వచ్చింది లేనిది మేము చెప్పాల్సిన పని లేదు అన్నారు సర్లే నేను వచ్చాక ఏం చెయ్యాలి ఇది కూడా లోపలే చెప్పడం నేను ఏం చేయాలి ఇట్లాంటి వాళ్ళు మనకి అనేక మంది కనపడుతూ ఉంటారు విద్యార్థులు కానీ సాధకులు కానీ భక్తులు కానీ ఏదైనా ఒక కార్యక్రమంలో సామూహికంగా పాల్గొందాము అని ఒక నిర్ణయం తీసుకున్న సమూహంలో సభ్యులు కానీ నేనేం చెయ్యాలి మీరందరు ఉన్నారు కదా నా ఏముందిలే నేను వచ్చి చేసేదే ఉందిలే నేను ఊరికి అక్కడ వచ్చి కూర్చోవడమే కదా ఉత్సవ విగ్రహమే కదా అంటూ ఉంటారు అట్లా కాదు ఇది కూడని పద్ధతి తెలియదా ఆ గోపికకి తెలుసు అయినా ఆ విధంగా అంటోంది నేనేం చెయ్యాలి అంటే వీళ్ళు అంత పోటీ పెట్టుకుంటే సాధకులు కారు కదా భక్తులు కారు కదా అందరినీ కలుపుకుపోదామనే గుణం ఉన్నవాళ్ళు కదా అందుకంటున్నారు బలిష్టమైన కుల పీడమని ఏనుగుని చంపినవాడు శత్రువుల దర్పాన్ని అణచినవాడు మాయావి అయిన కృష్ణుణ్ణి ఆయన కీర్తిని గానం చేద్దాం రా కృష్ణ గానం చేద్దాం కృష్ణుణ్ణి పొగుడుదామని చెప్తూ ఆయన లక్షణాలు ఏం చెప్తున్నారు పీడాన్ని చంపినవాడు చాలా బలిష్టమైనటువంటిది అదే అది ఒక్కసారి తొండంతో పట్టుకుందంటే బలరామకృష్ణులు చనిపోతారని కదా వాళ్ళకి సింహద్వారం దగ్గరే సభాద్వారం దగ్గరే దాన్ని ఏర్పాటు చేశాడు కంసుడు అటువంటి బలిష్టమైనటువంటి ఏనుగుని చంపినవాడు అంటే ఇతడికి ఎంతటి బలం ఉందో అర్థం చేసుకోవాలి అంతేకాదు శత్రువుల యొక్క దర్పాన్ని పోగొట్టినవాడు ఇదంతా ఒక ఎత్తు అయితే మాయావి మాయావి అంటే ఇక్కడ మోసగాడని కాదు అర్థం తను చేసే పనులలో ఉన్న రహస్యం ఎదుటివారికి తెలియకుండా చేసేవాడు ఎట్లా చేశాడో అర్థం కాదు అలా ఉన్ చేసేటటువంటి వాడు అటువంటి కృష్ణుణ్ణి కీర్తించడం రమ్మని పిలిచారు ఈ పదిహేనో పాసురంతో చెలులను పిలవడం అనేటటువంటి కార్యక్రమం అయింది అంటే పది మంది పది లక్షణాలు కలిగినటువంటి వారు ఎవరో ఒకళ్ళు భుజం తట్టి ప్రోత్సహించి లాక్కుని వెడితే తప్ప సాధనకి రారు భక్తి మార్గంలో ప్రవేశించరు ప్రవేశించాక కూడా ఎక్కడికక్కడ వెనకాడుతూ ఉంటారు కలిసి రారు ఈ పది లక్షణాలు కలిగినటువంటి వాళ్ళని తన గోపికలుగా సంకేతిస్తూ చెప్పింది గోదాదేవి ఇదంతా కూడా ఆరవ పాసురం నుండి పదిహేనవ పాసురం దాకా ఉన్నటువంటి వాటిని భాగవత సమాశ్రయణము అంటారు అంటే భాగవతులను ఆశ్రయించటం శ్రీవైష్ణవ సంప్రదాయంలో భగవత్ సమాశ్రయాణానికి ఎంత ప్రాధాన్యం ఉందో భాగవత సమాశ్రయణానికి కూడా అంతే ప్రాధాన్యం ఉంది అటువంటిది పూర్తయింది ఇక మొదలవుతుంది భగవత్ సమాశ్రయణము మనం ఈ పద్ధతిలో ఉన్నటువంటి దేవాలయాల్లోకి వెడితే కూడా మూల విరాట దగ్గరికి వెళ్ళే లోపు మనకి చుట్టూ కూడా ఆళ్వారులు మొదలైనటువంటి వారి విగ్రహాలు ఉంటాయి వారు ఉంటారు వారిని దర్శించుకుని మరీ లోపలికి వెళ్ళాలి అందుకే భాగవత సమాశ్రయణం అయిన తర్వాత భాగవత సమాశ్రయణం అన్నది జరుగుతుంది గోదాదేవి పాసురాల్లో కూడా మనకు కనపడేటటువంటి పద్ధతి ఇదిగానే ఉంది ఇక భగవత్ సమాశ్రయణం ఏ విధంగా చేస్తుందో పదహారవ నాటి పాసురం నుండి మనం తెలుసుకుందాం స్వచ్ఛిష్టమాల బంధగంధ బిష్ణవే గోదాయై నిత్యమంగళం నిత్యభూషా నిగమ శిరసానిసోత్తుంగ వార్త కాంతోయస్ కచవిలత కముక మల్యరత్నై సూక్త్యాతిసుత్రీ సైషా దీ సకలజననీ సించం మామపాంగై మాతత్తులసీపి తవ శ్రీ విష్ణు చిత్తో మహాన్ భ్రాతర ప్రియతమ శ్రీరంగ శ్రీరంగధమాయదీ జ్ఞాతరస్తనయాస్తిసరసేన సంబద్ధిత గోదాదేవి కథంపమన్యమనిషం సాధారణ శ్రీరసీ స్వస్తి